మన విషయం. డొక్కా మాణిక్యాల ప్రసాద్ గారు రాష్ట్రంలో విధ్వంసం చేయటానికి సజ్జల గారి నాయకత్వంలో ఒక సమావేశం జరిగింది. దాంట్లో విధ్వంసం సృష్టించండి, దానికి కావాల్సిన ఫండింగ్ కూడా ఇస్తాను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు చెప్పారు. మరి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారా? అది వైసీపీ వాళ్ళకు అది వర్తించదా, లేకపోతే వాళ్ళు మాట్లాడిన దానికి అది వర్తించదా, వర్తిస్తుందా? అంటే ఇక్కడ కక్ష సాధింపు చర్యలు ఏది అనేది కక్ష లేవని ఒక సాధింపు? మాటతోనే చంద్రబాబు నాయుడు ఇప్పుడు గారిని మొత్తం లోపల ఐడియాలు. వేయటం అది కక్ష సాధింపు కాదా? ఇప్పుడు అక్కడ కూర్చున్న క్యాబినెట్లో కూర్చున్న మంత్రుల్లో సగం సగం మందికి పైగా ఎత్తుకు తీసుకుపోయి లోపల వేసారు, అది కక్ష సాధింపు కాదా? 164 మంది గెలిస్తే 160 మంది లేచి నుంచున్నారు. కేసులు ఎవరి మీద పెట్టారంటే 160 మంది లేచి నుంచున్నారు. మా మీద కేసులు ఉన్నాయి, 10 ఉన్నాయి, 20 ఉన్నాయి, 30 ఉన్నాయి. అదేదో నారాయణ కాలేజీలో మా స్కూల్లో మార్కులు వచ్చినప్పుడు చెబుతారు చూడండి, 4, 5, 6, 7 ఇట్లా ర్యాంకులు. ఆ ర్యాంకులు చెప్పినట్టు చెప్పుకున్నారు అక్కడ. మరి దాన్ని ఏమంటారు? కక్ష సాధింపులు కాదు, ఆ అన్యాయాలు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు ఉంటాయా లేవా? ఆ అక్రమాలు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు ఉంటాయా లేవా? వద్దులే అంటావా? అయితే ఈ రోజు ఇబ్బంది ఉందో కాదు సార్, వద్దులే ఈ అంటావా? రోజు అయితే ఆ అంశాన్ని ఒకటైతే వాస్తవం సార్, మీరు నేను మాట్లాడుకుంటుంది ఇది మన ఇద్దరికి సంబంధించిన అంశం కాదు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకి ఓటు వేసినటువంటి సామాన్యుడు, అదే విధంగా వారి కోసం పనిచేసిన పార్టీ కార్యకర్తల మనోగతమే ఆత్మీయంగా జరుగుతున్న చర్చను ఈ రోజు మనం ఒక మన మీడియా సంస్థ ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నాం. అంటే ఇది ఏదో వాళ్ళు పోయి తెలుగుదేశం ప్రతి ఒక్కరూ పార్టీకో ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్కరు లోకేష్ గారికి పోయి చెప్పుకోలేరు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకోలేరు కాబట్టి, ఇక్కడ అవును ఎవరైతే సార్, పాపం మనం ప్రజల్లోకి వెళతాం కాబట్టి ప్రజలు అనేక మంది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తారు కాబట్టి వాటిని ప్రశ్నించాల్సిన బాధ్యత, వాస్తవాలను ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత లేదా వాటిని తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉంటుంది కాబట్టి మనం ఆ బాధ్యతని నిర్వర్తిస్తున్నాం, అంతే. ఏముంది దాంట్లో? అంటే ఈ మొత్తం ఎపిసోడ్ సార్, ఇప్పుడు మనం చెప్పిన దానికి వాస్తవ పరిస్థితి ఏంటంటే, బట్టిప్రోల్లో ఒక ఘటన జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు పోలీసులకు ఒక అంశం పైన చర్చ లేదంటే ఒక రకమైన వాదన లాగా జరుగుతుంది ఒక ఇష్యూలో. అప్పుడు ఆ పోలీసుల నుంచి నన్ను వదలండి అని వదిలేసుకునే ప్రయత్నంగా ఒక వ్యక్తి చేస్తుంటే, దానిని అధికార అంటే సాక్షికి సంబంధించి సాక్షి మీడియాలో ఏదైతే వైసీపీ అధికారికంగానే ఇది మాది అని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి, ఆ పేపర్ లో వచ్చినటువంటి ఒక అంశం పోలీసు చొక్కా పట్టుకున్నటువంటి పసుపు కార్యకర్త అనే విధంగా కూడా ఒక ఆర్టికల్ రాశారు సార్. దాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. అబద్ధాలతో ఏదైతుందో నష్టం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, అస్థిరపరిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు, అవాస్తవాలతో ఇది చేస్తున్నారని. నిజంగా కనుక అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక పరిపాలనలో జరిగి ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలతో ఉండేది కాదు, వ్యవహారం మరోలాగా ఉండేది. కానీ ఇక్కడ జరిగిన దానికి వ్యతిరేకంగా వాస్తవానికి విరుద్ధంగా ఒక అంశాన్ని తీసుకొచ్చి వారి ప్రభుత్వాన్ని, ఇందాక ఎవరైతే డొక్కా గారు చెప్పారో ఆయన, అలాంటి ప్రయత్నం ఒకటి జరుగుతున్నప్పుడు దానిని కనీసం ఖండన చేసుకోలేక పరిస్థితి కూడా, అంటే సరైన టైంలో కనుక చేసుకోకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అనిల్, అధికారంలో 2014 సార్ ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే 33 మందిని చంపారని చెప్పిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, రెడ్ బుక్ ఓపెన్ అయింది, విధ్వంసం జరుగుతుంది రాష్ట్రంలో, వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలని చంపేస్తున్నారని ఢిల్లీ పోయి ధర్నా చేశారు. జాతీయ స్థాయిలో లోకేష్ గారిని ఒక రెడ్ బుక్, ఆయన క్రైమ్ చేస్తున్నాడు, ఆయన జనాన్ని చంపిస్తున్నాడు అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అది చిన్న ఇష్యూ కాదు, అది దాన్ని చూడాల్సిన కోణం ఈరోజు మొదలుపెట్టింది. ఒక సంవత్సరమో 2 సంవత్సరాలకో అతను ప్రతిదీ క్రైమ్ చేస్తున్నాడు, అతను ఇస్ నాట్ పొలిటీషియన్ అని చెప్పే ప్రయత్నంగా అతని మీద ఒక పెద్ద పెద్ద ఒక 100 కేజీల బండరాయిని ఆయన ఎత్తి మీద వేయడానికి ప్రయత్నం జరుగుతుంది. మరి దాని మీద ఏది యాక్షన్? సాక్షిలో ఒక ఆర్టికల్ రాశారు, అదేది ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి అయ్యా, ప్లే చేయండి. వెయ్యండి 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 బయట వెయ్యండి. తెలుగుదేశం వాళ్ళు కొట్టారు, ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు, కాలర్ పట్టుకున్నారు అనేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూడండి ఎంత క్లియర్గా, అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలో వీళ్ళకి అర్థం కాదు. రైట్ సిఐ గారు
సిఐ గారు వదలండి వదలండి అని అతను ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఆ పెద్ద ఆయన ఎవరు అదృష్టవంతుడు. ఏ అనిల్, ఆ పెద్ద ఆయన ఎవరు అదృష్టవంతుడు. ఆయన గనక వీడియో గనక అది కనుక బయటికి రాకపోతే, ఆ వాయిస్ కనుక బయటికి రాకపోతే, అది గనక మామూలుగానే అది చక్కగా పట్టుకున్నట్టుగా విజువల్ ఏదైతే సాక్షులు అది ఒక్కటే ఉన్నట్లయితే, ఈ పాటికి అతను తీసుకొని పోయి 307 మర్డర్ కేసు పెట్టించేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టించేవాళ్ళు. అతను పాపం తెలుగుదేశం పార్టీ కోసం ఎన్ని ఆస్తులు అమ్ముకున్నాడో, ఎన్ని కేసులు పెట్టించుకున్నాడో, ఎన్ని తన్నులు దండించుకున్నాడో, ఎంత అవమానాలు పడ్డాడో నాకైతే తెలియదు. కానీ ఎందుకనంటే వాస్తవాలను అవాస్తవాలుగా, అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నేను ఇదే చెప్పాను మొన్న 15 రోజుల క్రితం, మన నోటీస్కి వచ్చింది ఈ సమాచారం, ఇంటర్నల్గా జరుగుతున్న సమాచారం మన నోటీస్కి వచ్చింది కాబట్టి చెప్పగలిగాను. అదేంటంటే ఇప్పుడు ఇతని ఫోటో ఆ వీడియో వచ్చింది కాబట్టి పాపం అతను బతికిపోయాడు, లేకపోతే ఏంటి అతని పరిస్థితి, ఇంకేం వినరు. ఆయన షర్టు పట్టుకున్నాడట్టుంది, ఆ పట్టుకొని ఉంటాడు, వేసేయండి లోపల. లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇదే జరుగుతుంది. ఎక్కడైతే పెదకూరపాళ్ళు జరిగిన సంఘటన కావచ్చు, వినుకొండలో జరిగిన సంఘటన కావచ్చు, నర్సాపేటలో జరిగిన సంఘటన కావచ్చు, లేదా విజయవాడలో జరిగిన సంఘటన కావచ్చు, లేకపోతే రాయలసీమలో జరిగిన సంఘటన కావచ్చు, ఉత్తరాంధ్ర ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చిన్న వివాదం జరిగినా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తున్నారు, దాని మీద కేసు రిజిస్టర్ చేస్తున్నారు, దీని మీద రాంగ్ కమ్యూనికేషన్ పైకి ఇచ్చేస్తున్నారు, తీసుకొచ్చి లోపలేసేస్తున్నారు. ఇది ఎలా జరుగుతుంది? ఎక్కడైతే ఆ లోకల్ పోలీస్ ఎవరైతే ఉన్నారో, గతంలో నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉండటం, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఏమిస్తున్నారు? మీరు వాళ్ళ మీద కేసు కట్టి లోపలేసేయండి, మీరు ఇదిగో మీ డబ్బులు తీసుకోండి, మీరు పైకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇచ్చేయండి, చేసేయండి, ఎత్తేయండి లోపల. ఇదే జరుగుతుంది. అయ్యి వీడియోలు ఇవ్వు, లేనప్పుడు బయటికి రావు. పాపం ఆయన ఎవరు నిజంగా అదృష్టవంతుడు, లేకపోతే పాపం ఆయన దోలు తీరిపోయేది పాపం. అంటే ఇక ఆయన తలాకా ఎక్కడ ఎత్తుకుంటాడు? ఆయన చెయ్యని తప్పుకి, చెయ్యని దానికి ఆయన జైలుకి పోవాల్సి వస్తే ఎట్నో ఆ వీడియో బయటపడింది కాబట్టి అదృష్టవంతుడు అనుకోవాలి. నేను ఎందుకంటున్నానంటే, డొక్కా మాణిక్కవర ప్రసాద్ గారు చెప్పిన బయట విన్న తర్వాత ఇదే నాగబాబు గారు చెప్పున్నారు, ట్వీట్ చేస్తున్నారు. నేనేమంటానంటే, ఇప్పుడు ఆ డాన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ మీటింగ్ సారాంశంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల్లో ఆ వినుకొండకు సంబంధించినటువంటి స్కెచ్ని కూడా వేసి ఆ వీడియోని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళిద్దరూ కొట్టుకొని జరిగిందని చెప్తున్నారు కదా, అదంతా కూడా ఆ కుటుంబ వివాదాన్ని ఎవరిని పెంచి పోషించి వాళ్ళే దాన్ని చేయించి ఆ వీడియోని తీసి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారా? ఈ అనుమానం ఎందుకు కలగకూడదు? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య ప్రసాద్ గారు చెప్పిన తర్వాత ఇది ఎందుకు కాకూడదు? అనిల్, అవును, నేను ఇక్కడ ఒక చిన్న విషయం సార్, 2014 నుంచి 19 కాలంలో ఎలాంటి అంశం అయితే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ పైన, ఆ రోజు కూటమి పైన టార్గెట్ చేసుకున్నారు, ఇవాళ అదే రకమైన సిస్టాన్ని కూడా వైసీపీ నేతలు బిల్డప్ చేసుకున్నట్లు కూడా పరిస్థితి కనిపిస్తా ఉంది. అందులో ప్రధానంగా ఆ రోజు కమ్మ ఏదైతే డిఎస్పీలను 30 మంది పైగా వేసుకొని పోలీసు రాజ్యం నడిపిస్తున్నారంటే, ప్రజల్లో అప్పుడున్న ప్రభుత్వం పైన, చంద్రబాబు పైన కులముద్రతో పాటు ఒక రకమైన ప్రచారాన్ని క్రియేట్ చేసి, నెగిటివ్ సెన్స్ క్రియేట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం. ఈ రోజు ఒకవైపు నారా లోకేష్ పైన, ఇందాక మీరు చెప్పారు సార్ చాలా క్లియర్ గా, అంటే నేరస్తుడుగా దేశంలోనే నేర స్వభావం కలిగిన ఒక నాయకుడిగా ఢిల్లీ స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం నారా లోకేష్ పైన. పర్టికులర్ గా చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా వైసీపీ ఒక టార్గెటెడ్ గా ముందుకెళ్తాం సార్. ఈ మొత్తం అంశాన్ని కనుక పరిశీలిస్తే, కేవలం రాజకీయంగా ఒక ప్రణాళికంగా బద్ధంగా ఏదైతే ఉందో అస్థిరపరిచే ప్రయత్నం, ఒక గతంలో ఏ విధంగా దెబ్బతీశారో అదే రకమైన దెబ్బతీసే ప్రయత్నం. ఎందుకంటే 36 మంది హత్య జరిగిందని చెప్తా ఉన్నారు, ఆ లెక్కలు అసెంబ్లీ సెక్రటరీ అడిగారు లేదంటే ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పిన పరిస్థితి ఉంది, కానీ ఎక్కడ వాటి సంబంధించిన వివరాలు వెళ్ళలేదు, సంఖ్య మాత్రమే. ఆ రోజు కూడా 30 మందికి పైగా డిఎస్పీలు అంటూ కూడా ఒక ప్రచారం, ఈ రోజు 36 మందికి పైగా హత్య అనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొని ఒక ఖచ్చితంగా నెగిటివ్ సెన్స్, అంటే ఒక పథక ప్రకారం సార్, అంటే మన ప్లాన్ ఏ ప్లాన్ బి ఇట్లా అమలు చేస్తూ ఉంటారు అనుకుంటాం కదా, అందులో భాగంగానే ఈ రకమైన చర్యలకు పాల్పడింది. ఆ రోజు రాజకీయంగా పెద్ద ఎత్తున నష్టం జరిగింది, తెలుగుదేశం చాలా కోల్పోయింది. ఇవాళ మళ్ళీ నష్టం నుంచి తేరుకొని ముందుకు వెళ్లే క్రమంలో జరుగుతున్న పరిణామాలను అంచనా వేయలేకపోతా ఉన్నారు, అందులో ఎలాంటి సందేహాలు, కార్యకర్తలు మొత్తుకుంటున్నారు సార్, ఇందాక మీరు చెప్తున్న ప్రతి మాట అక్షర సత్యం. ఎందుకంటే
తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఎన్నో ఉద్యమాలు కార్యక్రమాలు చేసిందని చెప్పడానికంటే కార్యకర్తలు ప్రాణాలు ఒడ్డి నిలబడి ఆ పార్టీని బ్రతికించుకున్నారు, ఈ రోజు గెలిపించుకున్నారు సార్. వాళ్ళు అందరూ పడుతున్నటువంటి తపన మదన మదన వేదన అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా వర్ణాతీతంగా ఉంది. ఎందుకంటే జరుగుతున్న అంశాలు వేరు, గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ వేరు. పరిపాలన గాడిలో పెట్టి పాలన చేయాలనే అవసరం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కానీ పాలన చేస్తూ రాజకీయాన్ని కనుక పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ నష్టపోతుంది, ఆ పార్టీ కార్యకర్తలు మళ్ళీ నష్టపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అదే వారి యొక్క ఆవేదనకు ప్రధాన కారణం అవుతా ఉంది. ఇందాక చాలా క్లియర్ గా చెప్పారు, ఆ వీడియో కనుక లేకపోతే ఇవాళ హెడ్ లైన్ కూడా మనం చూడొచ్చు ఆ పత్రికలో, సాక్షికి సంబంధించిన మ్యాగజైన్ లో పేపర్ లో వచ్చినటువంటి చూస్తే కాకిని పట్టే గుంజుతున్నారు అన్నట్టుగా కూడా బరితెగింపు టీడీపీ కార్యకర్త అని రాశారు. అది జనం ఎక్కువ మంది నమ్మే పరిస్థితి కనిపిస్తుంది. దానికి వాస్తవ రూపంలో ఈ రోజు కాబట్టి ఇది వాస్తవా కాదా అనేది ఒక చర్చ జరిగింది. కానీ నిజం నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. 33 మందిని చంపారని ఢిల్లీలో ధర్నా చేస్తే దానికి జాతీయ పార్టీల నాయకులు వస్తే జాతీయ మీడియాకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తే ఢిల్లీలో ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ ఫోన్ చేసి నాకు స్వయంగా చెబుతాడు పాపం ఆయన పెద్ద ఆయన, ఏమండి లోకేష్ అట్లా చేయొద్దని చెప్పండి అండి, ఎందుకండి ఆ రెడ్ బుక్ అవన్నీ కక్ష సాధింపు మంచిది కాదండి అన్నాడు. నాకేం చెప్పాలో అర్థం కాక 2 నిమిషాలు మౌనంగా ఉండి, సార్ మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి నాకు, మరలా నేను మరలా రేపు నైట్కి ఈ టైంకి మనం మాట్లాడుకుందాము, మీరు ఒక్కసారి వాస్తవాలను కనుక్కొని మళ్ళీ ఇంకొకసారి మన ఇద్దరం డిస్కస్ చేసుకుందాము, ప్లీజ్ నాకు మీరు మాత్రం ఇది ఒక్క హెల్ప్ చేసి పెట్టండి అని అడిగా. ఆ తర్వాత రోజు నైట్ ఆయన చేయలేదు, నేనే చేశా. నేనే చేస్తే అవునండి నేను ఇద్దరు ముగ్గురిని అడిగాను ఇదంతా రాంగ్ అంట కదండి అన్నాడు. రాంగ్ అని మీరు చెప్పారు కదండి, మీరు ఒక ఎవరైనా ఒక ఇద్దరు కాల్లో కాన్ఫరెన్స్లో మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా కలపండి అన్నారు. ఆయన ఒక 2 కాల్స్ కలిపాడు, కలిపితే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పినటువంటి అంశం విన్న తర్వాత ఆయన నిజంగా సారీ అండి, ఎక్కడైతే జాతీయ మీడియాలో ఏమో ఇది జరిగిపోతుందన్న ఫీలింగ్ క్రియేట్ అయింది, ఇదంతా కూడా అవాస్తవం అండి సారీ అని చెప్పని చెప్పాడు. అది మరి ఎందుకు ఎస్టాబ్లిష్ చేసుకోలేదని అడిగాడు. ఇది తప్పు జరుగుతుంది, ఇది అవాస్తవం జరుగుతుంది, ఎందుకు ఎస్టాబ్లిష్ చేసుకోలేదని అడిగాడు. ఎవరు చేయాలండి, ఎవరు చెప్పాలి, మీరు చంద్రబాబుని అడిగారు బాగా దగ్గర కదండి, మీరు జర్నలిస్ట్గా మీరు ఒకసారి మీరే మాట్లాడి చెప్పండి అండి అని చెప్పా. ఏం చెప్తాం ఎందుకంటే అంటే అక్కడ చాలా లోతుగా చూడాలి, లోతుగా చూడాలి. క్రైమ్ జరగని దాన్ని జరిగినట్టుగా చూపించే ప్రయత్నం. నేను ఈ మధ్యకాలంలో ఒక ఛానల్లో చూశాను, ఒక ప్రముఖమైన ఛానల్లోనే ఒక చిన్న ఇన్సిడెంట్ని కూడా క్రైమ్ని పెద్దదిగా చేసి చాలా పెద్ద భూతద్దంలో చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారు అని అంటే చిన్న సంఘటన, అంతకుముందు ఎప్పుడు ఆ క్రైమ్ని అట్లాంటి క్రైమ్స్ని చూపించలేదు, కానీ ఈ మధ్యకాలంలో విపరీతంగా ఆ క్రైమ్ ఇన్సిడెంట్స్ని చూపిస్తున్నారు. ఇది చిన్న చిన్నవి చిన్న చిన్నవి అంటే ఎక్కడో భార్యాభర్తలు గొడవలు పడినాయో లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడ ఆస్తాగాదాల్లో లేకపోతే ఇంకోటి జరిగిందని విపరీతంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు చెప్పండి. దీన్నన్నీ ఇలా జనాల్లోకి ఇలా ఎక్కిస్తారన్నమాట చిన్నగా, క్రైమ్ విపరీతంగా జరుగుతుంది, విపరీతంగా జరుగుతుంది, విపరీతంగా జరుగుతుందని. తర్వాత ఇదంతా రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఇంకోరు మాట్లాడుతుంటారు, ఇది ఇలా తీసుకెళ్తుంటారు, ఇది ఇలా తీసుకెళ్తుంటారు. ఇదంతా పెద్ద, ఇది పెద్ద కుట్రండి. ప్రజలకి అర్థమయ్యేలోపు, నిజం గడప దాటేలోపు అవాస్తవం ఊరంతా తిరిగి వచ్చింది. అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇది వాళ్ళకి అర్థమవుతుందో లేదో మనకైతే తెలవట్లేదు, కానీ ఇది వాస్తవం, గమనించుకోవాల్సినటువంటి అంశం. పింక్ డైమండ్ అండి, ఎంతమంది నమ్మారు ఆ రోజు? నిజంగానే పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకుపోయారని అనుకున్నారండి, నిజంగా వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు కావాలని అనుకున్నారు. అలాగ దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు, అలాగ దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత అసలు పింక్ డైమండే లేదనేది తేలిపోయింది. వా ఆరోపణ చేసిన ఎవరైతే చెప్పిన వ్యక్తి అతను తప్పండి అని చెప్పని వాళ్ళు సారీ చెప్పి మేము పొలిటికల్ ఎలిగేషన్ అండి అని చెప్పని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు నారాసురు రక్త చరిత్ర అని పెద్ద కత్తి ఒకటి వేసి ఆయన తీసుకొని పోయి వైఎస్ వివేకానంద రెడ్డిని నరికినట్టుగా వీళ్ళు చూసినట్టుగా ఫోటో వేసి ఆ రక్తం వేసి ఆ ఫోటోలు వేస్తే జనం అంతా నిజమేనని అనుకుని కొంతమంది నమ్మారు, కొంతమంది కొంతమంది నమ్మారు. తర్వాత క్రమేపీ జరిగినటువంటి దాంట్లో ఏం జరిగింది, అరే నాయన వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్లే చంపి అది చంద్రబాబు నాయుడు గారి మీద రక్తం పూసే ప్రయత్నం చేశారని తెలిసింది. అంటే దీనికి ఎంత టైం పట్టింది, దీనికి ఎంత టైం పట్టింది, కొన్ని సంవత్సరాలు పట్టింది వాస్తవం తెలిసేటప్పటికి. అప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది తెలుసుకోకుండా, ఇది లేకుండా ఎంతసేపు ఏదేదో చేస్తే అది సరైంది కాదు. ప్రజలకి మనం జవాబుదారే, ప్రజలకి జవాబుదారీగా ఉంటూ మనం
వాస్తవాలను కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది. ఓకే అనిల్, ఇంకేమైనా ఉండే హైలైట్స్? ఇంకొకటి ఉంది సార్, ఈరోజు కొత్తగా కొద్దిసేపటి క్రితం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు తన భద్రత పైన హైకోర్టును ఆశ్రయించారు. ఆయన నాకు ప్రతిపక్ష అంటూ కూడా హైకోర్టుకి వెళ్లారు, భద్రత విషయంలో కూడా వెళ్లారు. ఇప్పుడు ఆయన అడుగుతున్నది ఏంటంటే గతంలో 9